ఏంట్రా ఏం చేస్తున్నావు? మాట్లాడవా చంపేస్తాను. ఆయన నిన్ను చంపడం ఎందుకులే, ఒక గంట అయితే నువ్వే పోతావు. ఆ చూపు చూడు, ఒకసారి బోర్డు చూడరా. ఇవాళ ఒక్కలాభమైన ఉందారా? నువ్వు వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానరా. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఇంకా 5 మినిట్స్ ఉందిగా. తెలుసు, కానీ అందరికంటే ముందే చెప్పాలని ముందే ఫోన్ చేసి చెప్పేశా. అబ్బో, ఏం చేస్తున్నా? నేనా? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రాస్తున్నా. అందులో నేనున్నానా? నువ్వు ఉండడం ఏంటి? నీదే ఫస్ట్ ఉంది. ఏంటో అది? మన పెళ్ళి. ఆగెవరో వచ్చారని మళ్ళీ కాల్ చేస్తా. ఎవడ్రా నువ్వు? 2020 దా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. కమింగ్. ఇది బ్రో ఇయర్ ప్లాన్స్. పెద్ద ప్లాన్ వేసావుగా. ఇది అలా కుదిరిపోయింది బ్రో, చూద్దాం. ఏమో అనుకున్నా, పెద్ద పులిహోర గడువే నువ్వు. ప్రైవసీ లేదు. కరోనా వైరస్ ఈ మధ్య ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. చైనాలోని వుహాన్ నుండి చూసుకోరా మరి. తొక్కలే, అది ఇన్నకి ఎప్పుడు రావాలి. సరేలే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇల్లు జాతర రే. నీకుందరా రే. కట్ చేస్తుంది బ్రో. మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి. హలో. హే, ఎక్కడున్నా? నేను ఇంటికి వచ్చాను. మొన్నే కదా వచ్చావు, మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏమైంది? ఏమైందా? న్యూస్ చూడలేదా? న్యూసా? అరే టీవీ పెట్టు. ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. 21 డేస్ లాక్డౌన్. ఏంటిది? చేతి పక్కన కూర్చోగరా, నేను చూస్తే నాకు చాలా చిరాకేస్తుంది. యు మీన్ మీ? యా, యు ఓన్లీ. సిట్ దేర్. ఓకే. ఈ ముఖం చూడలేకపోతున్నాను, పేపర్లో అయినా మంచి బొమ్మలు వస్తాయి.
కరోనా కరోనా ఎల్ న్యూస్ చూస్తుంటే ఉన్న కాన్ఫరెన్స్ పోతుంది. సాలరీ 30% కట్టా వచ్చాక చెప్తాను ఈ సంగతి. అది కాదు సార్, నా శాలరీ 30% కట్ అయింది. అదేంటి, అందరికి 50% కట్ చేయమన్నానే. అది ఎందుకు సార్? కరోనా కదమ్మా, చూస్తున్నావుగా ఎంత లాసో. మీకేం లాస్ సార్, ఎప్పటిలాగా అన్ని అవుతున్నాయి కదా. వర్క్ సంగతి పక్కన పెట్టు, ఇంకా మనకు కొత్త ప్రాజెక్ట్సే రాలేదు. ఇంకా మన కంపెనీలో 30%ఏ, పక్క కంపెనీలో జాబులు కూడా పోతున్నాయంట. ఇంకో విషయం సార్, అప్రైజల్స్ అన్ని ఆపేసాం, మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం. సార్ ఎందుకు సార్? 2020లో అంతే. సరే అయితే నేను. ఏంటి, జాబ్ మానేస్తావా? కష్టపడి పనిచేస్తానని చెప్తాను సార్. ఐ వర్క్ ఫర్ ద కంపెనీ సార్, ఐ డై ఫర్ ద కంపెనీ సార్. ఈ అమ్మ కంపెనీ. శాలరీ కట్టు, అప్రైజల్స్ ఆపేశారు, వేరే జాబ్ చూసుకోలేను. బొక్కల కంపెనీలు బొక్కల 2020. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు అలాగే మరణాలతో ఇండియాలో జూలై 30 వరకు లాక్ డౌన్ ని పొడిగించినట్టుగా. 2 మంత్స్ లాక్ డౌన్? నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, డోంట్ ఇన్వాల్వ్ మీ. బయటికి వెళ్తాను, నిలవ పడుకున్నాడు. ఎక్కడికి రా, ఇంక నా వల్ల కాదురా, నేను బయటికి వెళ్తాను. చెప్తే వినరా, బయటకు వద్దు. నీ మాట ఏమంటాడు బే, జాంకి గొడివి అట్లే ఓవర్ యాక్టింగ్ చేయడున్నా. చెప్తే వినరు కానీ ఏమన్నా అంటే 2020 అంటారు. Few moments later. ఎవరు నువ్వు? నేనెవరినా? ప్రపంచమంతా నన్ను చూసి గడగడ వణుకుద్ది. నేను ముట్టుకున్నానంటే వచ్చినట్టే, నేను వచ్చినానంటే ఆడెవడ సచ్చినట్టే. వైరస్, కరోనా వైరస్. అరే నువ్వు రాయలసీమ నుంచి వచ్చావా, చైనా నుంచి వచ్చావా? పొద్దున్నే రాయలసీమ నుంచి వచ్చినా. దూల తీరిందా, బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళావు. కరోనా కూడా వచ్చింది. సారం చేశారట్రా. నీకు మొదలైంది టచ్ చేయకూడదు. ఏ అది జరగవా ప్లీజ్, గో దట్ సైడ్. ఆడేం మాట్లాడండి బ్రో. ఆడంతే బ్రో. శానిటైజర్ ఉందా? ఏందబ్బా అది? శానిటైజర్. శానిటైజరా? అది నాకు పడదు కదా. నేను అవుతున్నా ఏంట్రా చెప్పరా. ఏంట్రా ఒక్కడే ఉంటున్నావు రూమ్ లో, బాగా చిల్లు కొడుతున్నావా? చిల్లా బొక్క, దోవలు తీరిపోతుంది ఇక్కడ. ఫస్ట్ లో వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే హ్యాపీ ఫీల్ అయ్యను, ఇప్పుడు 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి స్టాటస్ ఏంటి స్టాటస్ ఏంటి అని మింగుతున్నారు. నువ్వు అలాగే అంటావు కానీ నీ సంగతి నాకు తెలుసులేరా. అరే నీకు మళ్ళీ కాల్ చేస్తున్నా రా. ఏయ్ రే, జాంకిల్ ఇద్దరు పక్కపక్కన్నారంట్రా, ఏం మాట్లాడుకుంటున్నారు? పర్సనల్స్. ఒక్కేం కాదే, జరిగా జరిగా. ఈడేంటి? హలో, ఎవరు? ఎవరు నువ్వు? మీరెవరు? అసలు శృతి, అసలు నువ్వెవడ్రా? నాకే ఫోన్ చేసి నేనెవరన్నా అడుగుతావేంట్రా, అసలు నువ్వెవరువే? చెప్తానరా, చెప్తాను, నీకు చెప్తాను, నీకు చెప్తాను, నీకు చెప్తాను. నా పేరు రూపేష్, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. 2 నెలలుగా ఇంట్లోంచి వర్క్ చేస్తాను, నాకు కరోనా కూడా వచ్చింది. శృతి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను.
ఫోన్ పెట్టేస్తాడేంటి బ్రో? ఇదంతా నీ వల్లే. హలో శృతి, నీకెన్నిసార్లు చెప్పాలి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని, నేనే చేస్తా అని. అంటే మాట్లాడి 1 మంత్ అవుతుంది కదా, అందుకే. ఇందాక కాల్ మాట్లాడింది ఎవరు? మా అన్నయ్య. ఓ అన్నయ్య, సారీ, నువ్వు చేసిన పనికి ఇంట్లో అంతా తెలిసిపోయింది. ఇంట్లో పెద్ద గొడవ అయింది, ఇంకా నీతో మాట్లాడడం అవదు. లెట్స్ బ్రేకప్. హలో హలో శృతి, 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 శృతి. ఓకే, ఐ లీవ్. ఆ 50% శాలరీ కట్టా. ఉండరా రే, నీ సంగతి చెప్తాను. ఆగరా రే, ఆగరా రే, నీ సంగతి చెప్తాను. రే, ఇదేం మాట్లాడారా? అదంతే బ్రో, సంగతి చెప్తా ఫస్ట్. దొరికింది, దొరికరా రే. దొరకను బ్రో. ఆగు బ్రో. వద్దు బ్రో. ఉండు బ్రో. చిల్ బ్రో. నీకు దిగిపోతురా రే, వస్తున్నాను. కానీ రే, ఈ లాక్డౌన్ ఏదైనా మంచి జరిగిందంటే అది దేరా. అవునరా. అరే నువ్వు తాగవా? శానిటైజర్ అన్న మందన్న మన ఒంటికి పడిదబ్బి. మనకు మందు మిగిలిందిలే. శృతి, నువ్వు నా లైఫ్ నుంచి ఎప్పుడు పోతావురా? 5 సంవత్సరాలు లవ్ రా, 5 నిమిషాల్లో పోయిందిరా. మందు ఎక్కువైందిరా, లే పడుకో. కావాలి పడుకో. అరే నా లైఫ్ లో ఎప్పుడు పోతావురా? December 31st. జాంకాయ షర్ట్ టైట్ అయింది. ఏదేమన్నా లాక్డౌన్ లో బాడీ వచ్చింది. రే, నువ్వు మాట్లాడుకో, మెడ మీద గుద్దేస్తాను, అర్థమవుతుందా? బయట లాక్డౌన్ తీశారు, అన్నీ ఓపెన్ చేశారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వు కాదు కదా, ఎవడొచ్చి నన్ను ఆపలేడు. ఏంటి అది బయట? హైదరాబాద్ రోడ్ల మీద బోట్లు వెళ్ళిపోతున్నాయి. మరి నేను చెప్పబోతే ఇన్నావా? బయట 4 రోజులు తుఫాన్ ఉందిరా, రా కూర్చో. చలేతుందిరా, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. జాంకాయ్, ఫ్యూ మోర్ డేస్ టు గోరా. దేనికి రా? హ్యాపీ న్యూ ఇయర్ కి. నేను వెళ్ళిపోతాను, బాధపడుతున్నావు కదా. బాధ బొక్క, ఇవాళ రోజుకి నా క్వార్టర్ బొక్క. కానీ ఈ 2020 మాత్రం అందరికి దోల తీరిపోయిందిరా. అప్పుడే యూకే నుంచి కొత్త వైరస్ దిగుతుంది, తెలీదా? ఈ రన్నింగ్ లో కూడా టెస్ట్లు ఏంట్రా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఈ టైం అయిపోయింది. రే, అందరూ నన్ను దరిద్రుడా దరిద్రుడా అని తిడతారు, కానీ నేనేం చేశానురా? కరోనా ఏమన్నా నా వల్ల వచ్చిందా? మీరు చేసుకుందే కదా. లాక్డౌన్ ఏమన్నా నేను పెట్టిందా? మీ సేఫ్టీ కోసం పెట్టిందే కదరా. అయినా ఒక్కడైనా పాటించాడరా? అసలు ఆగస్ట్ తర్వాత ఎవడైనా మాస్క్ వేసుకున్నాడరా? నువ్వు శానిటైజర్ రాసుకున్నావురా? మీరు చేసిందానికి నన్ను ఎందుకురా అంటారు? ఛే, అవునరా, నిజమే. బొక్కలే, ఎలాంటి చాలా విన్నాం. ఏదో ఎమోషన్ పండిస్తుంది, ఎమోషన్. ఇటువైపు వస్తే ఉంటుంది నీకు ఇంకోసారి. ఎవడే మీరు? 2021.
అవునా? మీకోసం వెయిట్ చేస్తున్నాను రండి. ఈ రెండు మనందరికి హ్యాపీగా ఉంటే బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. జాంకే నీకు ఇక్కడ పనేట్రా, సబ్స్క్రిప్షన్ చెప్పొద్దా? గైస్, మీకు 2020లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చిల్ బ్రో.